అంటే స్టేజ్ ని విడిచి ఒకరు ఎక్కువసేపు అక్కడ ఇందాక నుంచి కూర్చోలేకపోతున్నారు అనమాట. స్టేజ్ మైకు కళ్ళు ఎదురకుండా ఇక్కడ ఉండగా సుమా గారు అక్కడ సోఫాలో ఎదురకుండా ఎంతసేపు కూర్చోలేరు కాబట్టి మరి పిలిచేద్దామా సుమా గారిని ఆన్ స్టేజ్. ఓకే, సుమా గారి కళ్ళల్లోంచి నీళ్లు తెప్పించిన జేడీ చక్రవర్తి గారు, సుమా గారిని ఏడ్పించిన జేడీ చక్రవర్తి గారు. ఎనీవేస్, ఎస్ హియర్ వి హావ్ ద క్వీన్ ఆఫ్ అవర్ హార్ట్స్, మాటల మాంత్రికురాలు సుమా గారు, వెల్కమ్. అయిపోయిందా, తేరుకున్నారా? ఇంకా కనిపిస్తున్నాయి కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు. ఓకే, అలా పెడదామా? ఓకే, అందరికీ నమస్కారం. నిజంగా అసలు ఈరోజు ఇందాక ఎక్కినటువంటి బ్యాచ్ మాట్లాడినటువంటి విషయాలతో నాకు ఏ రకమైన సంబంధము లేదు. ఒకవేళ ఏమైనా పెట్టి వీళ్ళ మీద ఏమైనా ఎవరైనా పెట్టాలనుకుంటే కేసులు వాళ్ళ మీద పెట్టుకోండి, నాకైతే అసలు ఏ విధమైనటువంటి సంబంధం లేదు వాళ్ళు మాట్లాడినటువంటి అన్ని మాటలతోనూ. పాపం నాకు ఎక్కడ నవ్వొచ్చిందంటే, రాఘవ జేడీ గారు అడుగుతున్నారని ఏదో ఒకటి చెప్పాలి, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అడిగితే ప్రెషర్తో చేస్తారు చూసారా వర్క్, అందుకని ఈయన వదిలేవాళ్ళు లేరు, ఏదో నేను చెప్పాల్సిందే అని చెప్పి ఒక దారుణమైన విషయాన్ని చెప్పి ఆపాడు, ఇంకేం చెప్పేస్తాడు అని నాకు అది ఒక సడన్ సర్ప్రైజ్ అయింది అనమాట. సో చాలా ఆనందంగా ఉంది. యాజ్ యూజువల్ మేమందరం పర్లేదు, ఎప్పుడు ఇలా కూడా కనిపించలేదు కదా, సో ఇది కూడా కనిపించేస్తే బెటర్. నేను ఆ యాంగిల్లో స్టేజ్ని చూడటం చాలా అరుదుగా జరిగేటువంటి విషయము. ఈరోజు నాకు అక్కడ కూర్చున్న వాళ్ళ బాధ ఏంటో అర్థమైంది మీరు నలుగురు మాట్లాడుతున్నప్పుడు. సో ఇప్పటి నుంచి నేను జాగ్రత్త పడతాను ఎవరితోనైనా మాట్లాడిస్తున్నప్పుడు. సుధీర్, ఇప్పటి వరకు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆడియో ఫంక్షన్స్కి నేను రావడం జరిగింది. దట్స్ ఓన్లీ బికాజ్ మీరు చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యారు. సో మీకు సపోర్ట్ కావాలి, ఎలాగో ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, గాలోడు సినిమా చాలా పెద్ద హిట్ అయింది, ఇలాగే ఇంకా ఇంకా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. టెలివిజన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళల్లో అందరం బాగా గుర్తుపెట్టుకునేటువంటి పేరు షారూక్ ఖాన్, ఒక ఫౌజీ సర్కస్ ఇలాంటి సీరియల్స్లో చేసి ఈజ్ అ సూపర్ స్టార్. సో సుధీర్ మీరు కూడా చాలా కష్టపడతారు, చాలా జోక్స్ ఆల్ జోక్స్ అప్పటి ఇందాక అన్ని జోక్స్ మాట్లాడేసుకున్నాం మనము. అండ్ సుధీర్ అనగానే రకరకాలైనటువంటి జోక్స్ వదినమ్మలు అన్నీ వస్తూనే ఉంటాయి, బట్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ యువర్ హార్డ్ వర్క్, మీ కష్టం, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఇలాగే ఉండాలని. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ థింక్ నిన్న అటు ప్రీ రిలీజ్ హోస్ట్ చేశాను నేను యానిమల్, అండ్ ఈరోజు కాలింగ్ సహస్రాకి ఇలా రావడం జరిగింది. సో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, రెండు చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అమ్మ సహస్ర, ఎక్కడ నా సుమా గారు? చెప్పమ్మా, చెప్పు చెప్పు. నువ్వు కూడా, మీరు మా అమ్మ చిన్నప్పటి నుంచి యాంకర్గా షోస్ అన్ని హోస్ట్ చేస్తూనే ఉన్నారు. మీ అమ్మ కాదమ్మా, మీ అమ్మమ్మ కూడా. ఏం చేయమంటావు, మానేయమంటావా? ఆహా, మొన్న ఈ మధ్య మీ అబ్బాయి లాంచ్ ఈవెంట్ లో కూడా మీరే చేశారు. అవును, రేపు చేసేస్తా. ఫ్యూచర్ లో మీ మనవడి ఈవెంట్ కూడా మీరే చేస్తారా? అదంతా బాగుంది కానీ వీడు మగాడు వాయిస్ ఏమో ఆడ వాయిస్ వస్తుంది, నాకు ఇందాక నుంచి డౌట్ వస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం. వాయిస్ వేరే, ఆపరేషన్స్ వేరే, సిస్టమ్ వేరే. ఓకే, ఏంటమ్మా చెప్పు, ఎవరు? రేపు ఫ్యూచర్ లో మీ మనవడి లాంచ్ ఈవెంట్ కూడా మీరే చేస్తారా? నేను మనవడని కన్ఫర్మ్ చేసేసావా నువ్వు? పోనీ మనవరాలు, గ్రాండ్ చిల్డ్రన్. ఓకే, ఎవరైనా సరే చేస్తానమ్మా, వేరే వాళ్ళ మనవరాలు కూడా చేస్తాను, చిరంజీవి గారి మనవరాలు, మనవడు అందరూ చేస్తాను నేను. ఓకేనా, లేకపోతే నువ్వు వస్తావా? నా చేత మీరు హోస్టింగ్ చెయ్యనిస్తారా? నువ్వు కొంచెం 2x స్పీడ్ లో పెట్టి మాట్లాడాలి. ఇది నేను మీ అంత ఫాస్ట్ గా మాట్లాడలేను. ఓకే, అయితే నేనే ఎండ్ చేస్తా. మా దయ్యాల జాతి నాకు అనుమతిని ఇవ్వలేదు. ఏంటి, సినిమాలో దయ్యం ఉందా? కాలింగ్ సహస్ర అంటే దయ్యమేనా? కన్ఫర్మ్ చేసేసారా? అరుణ్ గారు ఎక్కడున్నారు? మా సుమా అడ్డా షోకి వచ్చినప్పుడు మీరు రివీల్ చేయలేదు దయ్యం అని కన్ఫర్మా? ఇప్పుడు చెప్పలేదు అది కదా, దయ్యం చెప్పేస్తుంది. ఏ దయ్యం అయినా చెప్తుందా నేను దయ్యానని? ఏ పెళ్ళమైనా చెప్పిందా ఎప్పుడైనా? ఊరుకో. అరుణ్ గారు మీకు కంగ్రాచులేషన్స్ అండి, అలాగే ప్రొడ్యూసర్స్కి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇవాళ మా ఫ్రాటర్నిటీ అందరూ ఇక్కడికి వచ్చారు. సుధీర్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉండాలి, ఎందుకంటే అందరూ కలవడానికి ఒక వేదిక అవుతుంది ఇది. సో ఇలా వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ డాలీ చాలా చక్కగా తెలుగు నేర్చుకొని మాట్లాడుతుంది. డాలీ కంగ్రాట్స్ టు యూ టూ, థ్యాంక్ యూ. అమ్మా స్పాన్సర్స్ పేర్లు ఏమైనా ఉంటే ఇస్తే చదివేసి వెళ్తా. ఈ రోజుకి నాకు వదిలేయండి సుమ గారు.
నేను అన్ని తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళతో సైతం చెప్తున్నా, ఒక కప్పుకి 12 కప్పులు ఒదిగిస్తుంది. అది కూడా అయిపోయింది ప్రమోషన్. థ్యాంక్ యూ సో మచ్ మంజుష, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సహస్రా ఇంకేం లేవు కదా, వెళ్తున్నా. బాయ్. మీరు వచ్చినందుకు, ఈవెంట్ ని సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఊరుకో, నేను సక్సెస్ చేయడం ఏంటి, నీ మొహం మండ. సహస్రాకి మంచి మనసు కూడా ఉన్నట్టుంది.